శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న కథ రక్తపు చుక్కకు నీటి చుక్క. రచన ఇల్లిందిల సరస్వతీదేవి గారు. తన పెళ్ళి అయిన వారానికే ఆడబడుచు పెళ్ళంటే నడుం కట్టుకొని పెళ్లి పనుల్లో జొరబడ్డది సుమతి. అత్తగారికి కాళ్ళు పట్టుకున్నాయి సమయానికి. పెద్ద కోడలు ఇంట్లోనూ వంట పందిట్లోనూ అన్నింటికీ తానే అయి తిరుగుతోంది. తలంబ్రాల సమయంలో 2 నిమిషాలు తీరిక చేసుకుంది. బలవంతంగా నిలబడి చూసింది. ఆ మేళాల చప్పుళ్లలో, ఆ జనసందడిలో ఆమె కళ్ళు రాఘవరావు కోసం వెతికాయి. అతడు ఉంటాడు అనుకున్న చోట లేడు, అన్నదమ్ముల మధ్య లేడు, మిత్రబృందంలోనూ లేడు. ఇప్పుడప్పుడు పిలిచి కేకలు పెట్టే తండ్రికి అందుబాటులో అంతకంటే లేడు. చేతిలో అక్షంతులు అలానే పట్టుకొని పెళ్లి పద్దింట్లో నుంచి హాల్లోకి వచ్చింది. తన గదిలో తొంగి చూసింది. ఇది పేపర్ చదువుకునే సమయమా? అందరూ పెళ్లి పందిట్లో ఉంటే ఒక్కరికి ఇక్కడ ఎట్లా కూర్చోబుద్దయింది? మీ నాన్నగారు కేకలు పెడుతున్నారు. అతడి చేతిలో పేపర్ లాక్కోబోయింది. 10 రోజుల పాటు ఇల్లు ఇలాగే సందడిగా ఉంటుంది. అయితే అంతకాలము నేను పేపర్ కూడా చదవకూడదానని ఆజ్ఞ? సుమతి రాఘవరావు ముఖంలోకి చూసింది. చాలా చిరాగ్గా ఉంది, కానీ పైకి చిటపటలేదు. ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నాడు. ఓ కప్పు కాఫీ తెచ్చివ్వనా? ఎన్నిసార్లు ఇస్తావు? అలా అంటూ 2 సార్లు ఇచ్చావు బలవంతంగా. ఆ చేదు కాఫీ కళ్ళు మూసుకొని తాగాను. అది చేదా? స్ట్రాంగ్ కాఫీ అంటూ అంతా అడిగి పోయించుకున్నారు. కాబోలు, నాకది చేదే. పోనీ పాలల్లో బోర్నవేటా కలుపుకురానా? ఎందుకు అంత అవసరమా ఇప్పుడు? సుమతి చూస్తూ నిలబడిపోయింది. ఇదేం మనిషి, ఎప్పుడూ ఇలా ఉంటాడేం? తన పెళ్లిలోనూ అంతే. ఆ ఇడు వాళ్ళందరూ ఉన్నట్టు సరదాగా ఉండడు. పెళ్లిలో జరిగిన సరస వినోద కార్యక్రమాలలో ఏ ఒక్కటి అతడిని ఆనందపరచలేదు. అతడి వాలకమంతా సుమతి కనిపెడుతూనే ఉన్నది. అతడి ముఖం ఎప్పుడూ తల్లిని పోగొట్టుకున్న పిల్లవాడిలా, ఆత్మేశ్వరిని పోగొట్టుకున్న ప్రియుడిలా ఉంటుంది. ఏమిటి ఈయన బాధ? మనిషి స్వభావమే ఇలా ఉంటుందా? మామగారి కేకలకి సుమతి వెళ్ళి పందిట్లోకి పెళ్లి పందింట్లోకి వెళ్ళింది. సూత్రధారణ తలంబ్రాలు అయ్యాయి. వచ్చిన వారంతా ఒక్కొక్కరే లేస్తున్నారు. సుమతి అందరికీ తాంబూలాలు, పళ్ళు ఇవ్వటంలో మునిగిపోయింది. ఉదయం 8 గంటలకు లగ్నం. భోజనాలు అయ్యేసరికి 2 గంటలైంది. 11 దాటిన దగ్గర నుండి పెళ్లివారు భోజనాలకు వస్తూనే ఉన్నారు. పిల్లలు, ఆడవాళ్లు విడివిడిగా పంక్తులు తీర్చారు. వాళ్లదైన తర్వాత యువకులు వచ్చారు. పెద్దవాళ్లు, వియ్యంకుడు ఇంకా రావాలి. యువకుల పంక్తిలో గలాబా జరిగింది. నేల ఎగుడుదిగుళ్ల వల్ల ఒక విస్తట్లో నుంచి లడ్డు జారి పక్క విస్తట్లోకి చేరుకుంది. విస్తరంతా ఇంగిలైందంటూ అతడు లేచి నిలబడ్డాడు. అది తీసేస్తామని వడ్డించేవాళ్లు బ్రతిమలాడుకున్నారు. అతడు వద్దంటున్నాడు. అంతా చుట్టూ మూగారు. అది చూసి తింటూ తింటూ ఉన్నవాళ్లు చప్పున లేచారు. సుమతి మామగారి కోసం చూసింది. ఆయన కనబడలేదు. కనబడ్డా ఆయన ఈ సమస్యను పరిష్కారం చెయ్యలేడు. అందరినీ తలా 4 తిట్టి ఆవేశం తగ్గక వాకిట్లోకి వెళ్ళి చుట్ట కాల్చుకుంటూ కూర్చుంటాడు. ఇంటికి పెద్ద కొడుకు ఏడి వచ్చి ఆ యువకులను కాస్త సర్ది కూర్చోపెడితే ఎంత బాగుంటుంది. సుమతి వాళ్లను తప్పుకుంటూ వెళ్ళింది. బ్రతిమలాడిన కొద్దీ ఆ యువకుడు బిగుసుకుపోతున్నాడు. చూడండి, మీరిలా రండి. ఆ చివరికి విస్తర వేయించాను. వడ్డను కూడా అయింది. నాతో రండి. అతడు కదల్లేదు. పోనీ మీరు కూడా రండి. సుమతి పిలవగానే 4-5 యువకులు తింటూ తింటూ ఉన్న విస్తళ్ళు వదిలిపెట్టి లేచొచ్చారు. అతడు వాళ్ల వెనకాలే వచ్చాడు. హమ్మయ్యా అనుకుంటూ సుమతి నేతిజాడి పట్టుకుని వాళ్ల భోజనాలు అయ్యే వరకు అక్కడే నిలబడ్డది. అప్పుడప్పుడు వెనక్కు తిరిగి చూస్తూనే ఉంది. ఇటువంటి సమయాలలో రాఘవరావు తన వెంట ఉంటే ఎంత హుందాగా ఉంటుంది. పెళ్లి సందడి అయిన తర్వాత సెలవులు అయిపోయాయని బయలుదేరాడు రాఘవరావు సుమతితో. కొత్త కాపురం, కొత్త జంట. అయినా అతడు అలా లేకపోవటం వల్ల సుమతికి ఏకపాత్రాభినయం అయిపోతుంది. ఏ విషయంలోనూ పట్టుదల అన్నమాట పెట్టుకోకుండా అన్ని పనులు తానే చేసుకుపోతూ సంసారమంతా నెత్తిన వేసుకుంది. అతను అలా ముభావంగా ఉండటానికి కారణం తెలియకపోయినా మనసులో బాగా బాధపడుతున్నాడని, తమకు సంబంధించిన చల్లటి కబురు చెప్పి ఉపశమనం చెయ్యాలని ప్రయత్నిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన తర్వాత రాఘవరావుకు రాజధాని బదిలీ అయింది. ఆంధ్ర కాలనీలో ఇల్లు అలాట్ అయింది. అక్కడికి కొత్తగా వచ్చిన ఉద్యోగులంతా ఒక క్లబ్బు స్థాపించుకున్నారు. వాళ్ల భార్యలు కూడా ఒక క్లబ్బు పెట్టుకున్నారు. అడపాదడపా సాంస్కృతిక కార్యకలాపాలు జరుగుతూ ఉండేవి. ఆ సందర్భాలలో ఆడవాళ్లు, మగవాళ్లు కలిసి సమావేశమయ్యేవారు. కొత్త మిత్రులు, కొత్త వాతావరణం అతడిలోని స్తబ్దతను కొంతవరకు చెదరగొట్టాయి. రాత్రి 10 గంటలకు సుమతి రాఘవరావు క్లబ్లో జరిగిన డ్యాన్స్ చూసి ఇంటికి తిరిగి వచ్చారు. ఆమె వడ్డిస్తోంది. జడ ముందుకు పడ్డది.
ఆమె జడ చివరనున్న జడగంటలు చూసి తృప్తిపడ్డాడు. ముఖమంతా అప్పటికప్పుడు మారిపోయింది. అలా ఉన్నావేం, పెరుగు వేయించుకోండి, నేనింక అన్నం తినలేను, బలవంతం చెయ్యకు. అతడు లేచి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. సుమతి వంట ఇల్లంతా సర్ది అతడి గదిలోకి వెళ్ళింది. ఆ పూటకు మరి భోజనాలు లేవు. సుమతి అతడి దగ్గరగా కూర్చుని కబుర్లలోకి దింపాలని ఎంతో ప్రయత్నించింది. అతడి ఒంటి మీద ఆమె చేయి పడితే తుళ్ళి పడుతున్నాడు. ఆ రాత్రి ఆమె కూర్చునే కునికిపాట్లు పడ్డది. అతడు మంచం మీద దొర్లుతూ తెల్లవారనిచ్చాడు. ఆమెకు అది ఒక సమస్య. ఆమె జీవితం ఇంతవరకు అతడిని గురించిన ఆలోచనలతో సతమతమైపోతోంది. తరుణజన సహజమైన పోకడలతో జీవితాన్ని మాధుర్యంతో నింపుకుందామనుకున్నది. అతడి ముఖం చూడగానే ఉత్సాహమంతా నీరుగారిపోతున్నది. ఆనాడు ఆమె ఉదయం లేచి కాఫీ గ్లాస్ అతనికి అందిస్తూ, నేను ఒక వారం రోజులు మా వాళ్ళింటికి వెళ్ళిరానా అడిగింది కళ్ళు తుడుచుకుంటూ. అతడు కళ్ళెత్తి ఆమె ముఖం బాగా పరికించి చూశాడు. రాత్రి నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ముఖం బరువుగా ఉన్నాయి. అతడి మనసులో ఆమెను గురించిన ఆలోచన ప్రప్రథమంగా అప్పుడు బయలుదేరింది. రాత్రి భోజనం చెయ్యలేదు, పాపం. అతడు నోరు తెరవబోతున్నాడు. ఆమె కొంగు సవరించుకోవటంలో జడ మళ్ళీ ముందుకు పడి జడగంటలు గలగలమన్నాయి. సుమతి, నువ్వు ఆ జడగంటలు తీసేయి, ఎంతో బాధపడుతూ అన్నాడు రాఘవరావు ముఖం తిప్పుకొని. ఏం, మీకు ఇష్టం లేదా? మాట శాంతం అవ్వకుండానే నిగ్రహించుకొని, అయితే సరే, జడవిప్పి వాటిని దూరంగా పెట్టొచ్చింది. మీకు ఇష్టం లేదా అవి? మరి అట్లా అయితే నాకు చెప్పలేదేం? దగ్గరగా కూర్చుని అనునయంగా అడిగింది. అతడు తల అడ్డంగా తిప్పాడు. భుజం మీద తువాల వేసుకుంటూ అక్కడి నుంచి లేచి గదిలోకి వెళ్ళాడు. సుమతి వెంట వెళ్ళింది. మీరివాళ మీ మనసులో ఉన్న బాధ నాతో చెప్పాలి. మీ బాధలు నేను పంచుకుంటాను. మీ మనసులో ఉన్నదేమిటో చెప్పేయండి. మనసు తేలిక పడుతుంది, నన్ను నమ్మండి. నేను మిమ్మల్ని అపార్థం చేసుకోను. ఆమె చూపులు దీనంగా ఉన్నాయి. వాటిలో ఇండువ గింజలంత బాష్పాలు నిలిచాయి. ఆమె ముఖం చూడలేక అతడు తల వంచుకొని ఏదో గొనుక్కోవడం మొదలుపెట్టాడు. ఆమె వాటిని కూర్చుకొని ఇలా అర్థం చేసుకుంది. రాఘవరావు ఆఫీస్లో పనిచేస్తున్న సీతాపతి తన పెళ్లికి తోటి ఉద్యోగులందరికీ శుభలేఖలిచ్చి ఆహ్వానించాడు. అందరూ సెలవు పెట్టి పెళ్లికి బయలుదేరారు. రాత్రి 12 గంటలకి లగ్నానికి నిద్రపోకుండా మేలుకుని ఆ మూడుముళ్ళు పడగానే అంతా మళ్ళీ పడుకున్నారు. ఉదయం లేవగానే పెళ్లికొడుకు స్నేహితులు కాఫీ పలహారాలు చేసి పెళ్లివారు పంపిన సిగరెట్లు కాలుస్తూ పేకాట వేశారు. అప్పటికి 8 గంటలు దాటింది. పేకాట జోరుగా సాగుతోంది. అలా సాయంత్రం వెళ్ళి ఊరు 4 మూలలా చూసి రావాలని కొందరు ప్రతిపాదించారు. విశాలమైన వీధులు, పెద్ద పెద్ద మేడలు, షాపులు, ఊరి చివర కృష్ణానది అన్నీ చూసి పచ్చని నాయకుడిలా వ్యవహరించే శేషగిరి అన్నాడు. ఆ మాటలు క్రమంగా పెరిగి ఎవరెంత వేగంగా నడుస్తారో చూడాలన్న కుతూహలం క్రిందికి మారి పందెం వేసుకునేంతవరకు వచ్చింది. నేను చిన్నప్పుడు 4 మైళ్ళు నడిచి స్కూలుకు వెళ్ళేవాడిని అన్నాడు రాఘవరావు. అలా ఆట ఆడేవాళ్లలో ఆ ఊరి ఆయన కూడా ఉన్నాడు. ఊరి చివర ఉన్న ఆ నది ఇక్కడికి 3 మైళ్ళ దూరమైనా ఉంటుంది అన్నాడు. అయితే రాఘవరావు, ఆ వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు తిరిగి వస్తే చాలోయ్, నీకు నడక వచ్చినట్లుగా సర్టిఫికెట్ ఇస్తాను అన్నాడు శేషగిరి. రోషం కొద్దీ రాఘవరావు అన్నాడు, ఓ నడుస్తాను. నడిస్తే ఏమిస్తావు? 10 రూపాయలు ఇస్తానరా. ఇంతేనా, వెదవ 10కి నేను మొగ్గుతాననుకున్నావా? కనీసం 5కి అయినా ఉండాలి. అందుకు నువ్వు ఇష్టపడితే నేను నడిచి చూపిస్తాను. రాఘవరావు కనుబొమ్మలు పైకెత్తుతున్నాడు. అంతవరకు సాగిన సంభాషణ ఉత్తుతిగానే ఉంది. కానీ రాఘవరావు ముఖం చూసిన తర్వాత శేషగిరి తెల్లబోయాడు. పట్టుబడ్డావురా భాయి, వీడు నడవవచ్చాడా అనుకున్నావు కదూ? నేను నడిచి చూపిస్తా. నీ జేబులో రూపాయలు లేకపోతే చెప్పు అన్నాడు లేచొచ్చి అతడు చేయి పట్టుకుంటూ. శేషగిరి జేబులు తడుముకొని తల ఊపాడు. ఓ అంటూ, మీ పందాలు సాయంత్రం వేసుకోండి బాబు, ఇది ఎండాకాలం అన్నారు మిత్రులు. నాకేం పర్వాలేదండి, నేను ఇలాంటి వేసవులు 24 చూశాను అంటూ రాఘవరావు లాల్చీ మీద జరీ కండువా వేసుకుని ఆకుచెప్పులు తొడుక్కొని అప్పటికప్పుడు బయలుదేరాడు. అతడు వాకిట్లోకి వస్తూ ఉండగా పెళ్లివారింటి నుంచి బిందెడు కాఫీ తీసుకుని ఒక వంట మనిషి ఎదురయ్యాడు. అతడి వెనకాల తలనిండా మల్లెపూలు పెట్టుకుని 16-17 ఏళ్ల అమ్మాయి వస్తోంది. రాఘవరావు వాళ్ళని తప్పుకుని ముందుకు నడిచాడు. 2 అడుగులు వేసి వెనక్కి వచ్చి, శేషగిరి, చేతకాక వచ్చాననుకోకు. ఇవాళ నీ దగ్గర నుంచి ఆ 5 రూపాయలు చెవులు మెలేసి తీసుకుంటాను. ఒక గ్లాస్ కాఫీ తాగుదామని వెనక్కి వచ్చాను అన్నాడు. ఆ వచ్చిన అమ్మాయి కాఫీ గ్లాసులు అందిస్తోంది. శేషగిరి ఒక గ్లాస్ అందుకుని రాఘవరావుకిచ్చాడు. వేడివేడి కాఫీ తాగి చెమట తుడుచుకుంటూ ఆ అమ్మాయిని చూసి చూడనట్లు చూశాడు రాఘవరావు.
ఆమె మాటల్లో ఏదో సంగీతం, ఎంతో హాయి ఉన్నట్టు ఆ నిమిషంలోనే రాఘవరావు కనిపెట్టాడు. ఆమె అందరికీ కొసరి కొసరి గ్లాసుల్లో కాఫీ పోస్తోంది. జడగంటలతో బరువుగా ఊగే ఆ జడ, తల కదిలినప్పుడల్లా అదిరిపడే ఆ పూల చెండు, వెలుతురులో తళతళ మెరిసే ఆ జరీ చీరే ఆమెకు మరింత చురుకుదనాన్ని కల్పిస్తున్నాయి. ఆమెను చూడగానే కనుముక్కు తీరు ఉండాలి గాని రంగులో ఏముంది అనిపించింది అతడికి. కాఫీ గ్లాసుల సందడికి గదుల్లోంచి ఆడవాళ్లంతా పిల్లలతో బిలబిల్లాడుతూ బయటకు వచ్చారు. ఆ అమ్మాయి వాళ్ళందరినీ అడుగుతోంది, మీకు కావాలా మీకు కావాలా అంటూ కాఫీ గ్లాస్ చూపిస్తోంది. రాఘవరావు ఇంకా అక్కడే ఉంటే పందెం పోయిందని నలుగురు నవ్వుతారని మందంగా అడుగులు వేస్తూ బయలుదేరాడు. కానీ అతడి మనసులో ఉన్నది ఆమెను అడిగి మరో గ్లాస్ కాఫీ తాగాలని. అయినా నిగ్రహించుకుని సాగిపోయాడు. గడప దిగుతూ గంట చూసుకున్నాడు, పావు తక్కువ 10. రాఘవరావు వాకిట్లోకి రాగానే శేషగిరి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏరా నిజంగా వెళ్తున్నాడా ఏమిటి అన్నాడు. నువ్వు నిజంగా పందెం వేసినప్పుడు నేను నిజంగా ఎందుకు వెళ్ళకూడదు? అయితే రాఘవరావు ఒక మాట, మన పందానికి కాలపరిమితి కూడా ఉండాలి. నువ్వు నిజంగా వెళ్తున్నట్లున్నావు కనుక చెప్తున్నా, గంటన్నరలో నువ్వు ఇక్కడ ఉండాలి. 10 గంటలకు సరిగ్గా బయలుదేరు, లెక్క సరిగ్గా ఉంటుంది అన్నాడు శేషగిరి కనుబొమ్మలు పైకెత్తి. ఓ దానికేం, నీ షరతులన్నీ అంగీకరించాను. అయితే కాసేపు కూర్చోమంటావు, ఇంతకు నీకు జేబులో డబ్బుందా? ముందు మాట చెప్పు, ఉందిరా నాయనా లేకపోతే పెళ్లి కొడుకు దగ్గర అప్పు చేస్తాను, భయపడకు అంటూ శేషగిరి అతడి వీపు తట్టాడు. ధైర్యంతో రాఘవరావు బయలుదేరాడు. గంట చూసుకుంటూ ఆ ఊరు తెలిసినట్లే నడుస్తున్నాడు రాఘవరావు. విశాలమైన వీధిలో నడుస్తూ దుకాణాలను ఇళ్లను చూస్తూ సాగిపోతున్నాడు. అంత త్వరితంగా కాకుండా మరీ మందంగానూ కాకుండా మధ్యస్థాయిలో నడుస్తూ 40 నిమిషాలకు వాగు దగ్గరికి వచ్చాడు. ఆ వాగు 60 మైలు వెడల్పున ఉన్న ఇసుక ప్రదేశంలో 3 అడుగుల వెడల్పున మెలికలు తిరిగి తాచుపాములా పరుగులు తీస్తోంది. అంతవరకు వెళ్ళిన రాఘవరావు వాగులో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని దోసిళ్లలో నీళ్లు తాగి తిరుగుముఖం పట్టాడు. అది మేనల 2వ వారం. ఊరి బయట చెట్టు చేమ లేకపోవటం వల్ల గాలి నిప్పులు చెరుగుతోంది. వాగు దగ్గరికి వెళ్ళేటప్పుడు నడక సులభంగానే సాగింది రాఘవరావుకు. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఎత్తు ఎక్కవలసి రావటం వల్ల నడక మందగించింది. ఇసుకలో కాళ్ళు కూరుకుపోతున్నాయి. గట్టు 10 అడుగులుందనగా చెప్పు తెగిపోయింది. రాఘవరావు గుండె గతుక్కుమన్నది. కొని 2 ఏళ్ళైందనుకుందాం, అప్పుడే తెగాలా? ఆ తయ్యేది విడుదల తగితే ఆ శేషగిరే తనకు జోడు ఇచ్చునుగా. ఇప్పుడు ఇది చేతపట్టుకొని ఒక్క చెంప కాళ్ళు కాలుతుంటే ఎట్లా ఎక్కటం అనుకుంటూ జరీ కండువాతో చెమట తుడుచుకుంటూ అడుగులు వేస్తున్నాడు రాఘవరావు. 2 చెప్పులు ఎడం చేత బట్టి. రోడ్డు దగ్గరికి రాగానే గండం గడిచిందనిపించింది. వట్టి కాళ్లతో నడవబోయేసరికి కాళ్ళు చుర్రుమని అంటుకుపోతున్నాయి. వడగాలి ఈ చెంప నుంచి ఆ చెంపకు దూసుకుపోతోంది. ముఖం మాడిపోయేటంతగా ఎండ కాస్తోంది. ఉస్సూరుమంటూనే నడుస్తున్నాడు రాఘవరావు. ఎండ వేడికి తపన ఎక్కువైపోయింది. చెప్పులు చేతపట్టుకుని గబగబా అడుగులేస్తున్నాడు. టైంకు చేరుకోవాలన్న ఆదుర్ద పరుగులాంటి నడకను నడిపిస్తోంది. టైం చూసుకుంటే 11:20 అయింది. మిగిలిన ఈ 5 నిమిషాలలో సుమారు 0.25 మైలు నడవాలి. 2 వీధులు తిరగాలి. రాఘవరావు ముందు వెనుక చూసుకోవటం లేదు. అతడికి ఏమీ తెలియటం లేదు. కళ్ళు చీకట్లు కమ్మినట్లవుతోంది. ఆ స్థితిలో అతను ఎట్లా వచ్చి చేరుకున్నాడో, విడిదింటికి చేరుకున్నాడు. ఆ తరువాత అతడి ఒళ్ళు అతడికి తెలియదు. సరిగ్గా 11:30 శేషగిరి వీధి వాకిట్లోకి వచ్చి చూశాడు. ఒంటి మీద స్పృహ లేకుండా పడి ఉన్న రాఘవరావు కనిపించాడు. లోపలికి వెళ్ళి నలుగురిని కేక వేసి పిలుచుకొచ్చాడు. అతడు పందెం గెలిచాడు కానీ ఒంటి మీద స్పృహ లేదు. నలుగురు చేరి అతన్ని లోపలికి తీసుకువెళ్ళి పడుకోబెట్టారు. పందెం కాదు కానీ జ్వరం వచ్చిందన్నారంతా. ఈ సంగతి పెళ్లివారికి తెలియగానే ఒక డాక్టర్తో పెళ్లి కూతురు తల్లి తండ్రి, కాఫీలు అందించిన జడగంటలమ్మాయి, 2 ముసలమ్మలు పరుగులు ఎత్తుకుంటూ వచ్చారు. ఆ ముసలమ్మలు ఇద్దరిలో ఒకరు జడగంటల అమ్మాయికి ముత్తవ్వ తల్లి. ఆమెకు కాస్త వైద్యం తెలుసు. డాక్టర్ చూసిన తర్వాత ఆమె అతడు చేయి పట్టుకుని నాడీ చూసింది. ఏం భయం లేదు, ఎండ కొట్టింది అంటూ ఇన్ని చిట్టుడుకు నీళ్లు తెప్పించి గొంతులో పోసింది. తడిగుడ్డ పెట్టి ముఖం తుడిచి మెల్లగా విసనకరతో విసురుతూ దగ్గరగా కూర్చుంది. 1 అరగంట అయిన తర్వాత మందుల సంచిలో నుంచి ఒక కుప్పె తీసి తేనెలో అరగదీసి నాలుకకు రాసింది. 1 గంట తర్వాత 1 గ్లాసడు మజ్జిగ తేట గొంతులో పోసింది. రాఘవరావు నోట్లో పోసిందల్లా తాగుతున్నాడు కానీ కళ్ళు తెరవలేకపోతున్నాడు. శేషగిరి ప్రాణం హడలిపోయింది. తను చేతులారా అతడికి అవస్థని కల్పించినట్టుగా బాధపడ్డాడు. రాఘవరావును ముసలమ్మకు అప్పగించి అంత దూరాన గోడకు ఆనుకున్న దేవుడికి దండాలు పెడుతూ కూర్చున్నాడు. జడగంటల అమ్మాయి ముఖంలో చిలిపితనం, నవ్వు మాయమయ్యాయి. ఆందోళన ముఖంలో కనిపిస్తోంది. ముసలమ్మ చేతిలో విసనకర తీసుకుని విసరటం మొదలుపెట్టింది.
ముసలమ్మ అందరికీ ధైర్యం చెప్తూ కబుర్లలోకి దింపింది. రాఘవరావు పుట్టు పూర్వోత్తరాలు, ఉద్యోగం అడిగి తెలుసుకుంది. శేషగిరిలో భయపడ్డ చిహ్నాలు తగ్గలేదు. అమ్మాయి ముఖంలో కూడా ఆదుర్ద అట్లాగే ఉంది. కొంతసేపటికి రాఘవరావు కళ్ళు తెరిపిన పడ్డాయి. కన్ను తెరవగానే గలగల నవ్విన అమ్మాయి తనకు విసరటం కనబడ్డది. లీలగా అతడికి జ్ఞాపకం వస్తోంది, ఎవరో తనను లోపలికి తీసుకొచ్చారు. ముఖం తడిబట్టతో తుడిచారు. అప్పటి నుండి ఏదో నోట్లో పోసి మింగిస్తున్నారనుకున్నాడు. ఆ అమ్మాయి చేత విసిరించుకోవటానికి అతడికి కాస్త బిడియంగా ఉంది. అప్పట్నుంచి విసురుతూ ఉంది కాబోలు. పైకి చిలిపిగా కనపడ్డ పిల్ల మంచి జాలిగుండె కలదే అనుకుంటూ పక్కకు ఒత్తిగిల్లాడు. అతడు కదులుతూ ఉండగా శేషగిరి ముసలమ్మ దగ్గరకు వచ్చారు. నాయనా, ఎట్లా ఉంది? కళ్ళు తెరిచి చూడు అన్నది. రాఘవరావు, పందెం గెలిచావురా, నా వైపు చూడు అన్నాడు శేషగిరి కాస్త ధైర్యం తెచ్చుకొని. రాఘవరావు మెల్లగా కళ్ళు తెరిచాడు. చాలా నీరసించిపోయాడు. మాట్లాడాలనుంది కానీ మాట్లాడలేకపోయాడు. శేషగిరికి 25 రూపాయలు చూపించి జేబులో పెడుతుంటే కళ్ళతో నవ్వాడు నీరసంగా. ఆనాడు మరునాడు రాఘవరావుకు జ్వరం కాసింది. సెలవు పొడిగించాడు. వడదెబ్బ కాకుండా జ్వరం కూడాను అంటూ అతడిని ఎవ్వరూ కదలనీయలేదు. పెళ్లి కొడుకు శేషగిరి కూడా వారం సెలవు పెట్టారు. పెళ్లికొచ్చిన వారంతా వెళ్ళిపోయారు. ముసలమ్మ, ఆమె మనవరాలు నిలిచిపోయారు. రాఘవరావు పరిస్థితికి స్నేహితులు హాస్పిటల్లో చేర్చారు. అక్కడ వాంతులు విరేచనాలు విపరీతమయ్యాయి. అతడి స్నేహితులు ముసలమ్మ రోజుకు 2-3 పర్యాయాలు వెళ్ళి చూస్తున్నారు. ఆ మర్నాడు తండ్రికి టెలిగ్రామ్ ఇచ్చారు. హాస్పిటల్లో మంచం మీద పడుకుని రోజు ముసలమ్మ వచ్చేవేళకు రాఘవరావు కళ్ళు తెరిచి చూసేవాడు. 2 రోజుల నుండి ఆమె కంటికి కనబడటం లేదు. 3 నాడు మధ్యాహ్నం వేళ ఆ అమ్మాయి ఒంటరిగా వచ్చింది. బామ్మగారు ఊళ్ళో లేరా అని నీరసంతోనే పలకరించాడు. ఆమె కొంతసేపు జవాబు చెప్పటానికి జంకింది. బిడియంతో తల వంచుకుంది. 2 రోజుల్లో ఒక పెళ్ళికొడుకు వచ్చి ఆమెను చూశాడు. కానీ పెద్ద కోరికలు కోరాడు. అది ముసలమ్మ మనసును బాగా బాధించింది. అమ్మాయికి బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇటువంటివి చాలా జరిగాయి కనుక ఆమె ఎంతగా బాధపడలేదు. కానీ ఆ మాట కొత్త మనిషితో ఎలా చెబుతుంది? మా నాన్న దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది బయలుదేరమని. పైటకొంగు చూపుడు వేలికి చుట్టుకుంటూ రేపు వెళ్ళిపోతాం అన్నది. 2 డాక్టర్లు మెల్లగా తెర తొలగించుకుని గదిలోకి వచ్చారు. మిస్టర్, బ్యాంకీలో రక్తం మీకు సరిపడింది లేదు. మీ వాళ్ళెవరైనా ఉన్నారా ఇవ్వటానికి? మా వాళ్ళు వచ్చినప్పుడు అడుగుతాను. ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది. వాళ్ల వెనుకనే లేచి వెళ్ళింది ఆ అమ్మాయి. ఆ సాయంత్రమే రాఘవరావు తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ అడిగాడు. రాఘవరావుకు సరిపడిన గ్రూపు దొరకలేదు. అతడి ముఖం వేళ్లాడిపోయింది. మర్నాడు ఊరికి వెళ్తూ బామ్మగారు మనవరాలతో వచ్చింది హాస్పిటల్కి. బామ్మగారు మాట్లాడుతున్నంతసేపు ఆ అమ్మాయి బయటనే ఉంది. 1 వారం రోజుల తర్వాత రాఘవరావును హాస్పిటల్ నుండి పంపుతూ, రక్తం ఎక్కించిన తర్వాత మీరు తొందరగా కోలుకున్నారు, ఆరోగ్యం బాగా కాపాడుకోండి అన్నారు. ఆ ఊరు నుండి బయలుదేరేటప్పుడు సీతాపతి మామగారు అన్నారు, మొన్ననే మా రమణి పిన్నిగారు వెళ్ళిపోయారు. ఎవరికీ చెప్పకుండా మీకు రక్తం ఇచ్చింది మా రమణట. రమణి అంటే ఆ జడగంటల అమ్మాయా? ఏదో ఆవేశం హృదయంలో నుంచి పొంగుతూ పైకి లేచింది. ఆ చిలిపి పిల్లది ఇంత మంచి హృదయమా? ఆమెలో ఇంత త్యాగమున్నదా? అందులోనూ పెళ్లికొచ్చిన పరాయి మగవాడి కోసం. ఊరు చేరకముందే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి తాను సిద్ధంగా ఉన్నానని, తన తండ్రితో సంప్రదించమని ఒక కవర్ సీతాపతి మామగారికి రాశాడు. రాత్రి కన్ను మూయగానే కాఫీ గ్లాస్తో జడగంటలాడించుకుంటూ రమణి చిలిపిగా నవ్వుతూ కనబడేది. ఆశాసౌదాల రంగులు పులుముకొని అలంకారాలు చేసుకుంటుండగా తండ్రి దగ్గర నుండి జాబ్ వచ్చింది. సీతాపతి మామగారు ఎవరికో ఒక పేద పిల్ల సంబంధం చేసుకోవలసిందని రాశాడని, అప్పటికే తాను 5 ఎకరాల మాగాణి 6,000 కట్నంతో వచ్చే పిల్లను చూసి అంతా నిశ్చయం చేశానని వివరాలతో సహా రాశాడు. నాది పిరికి గుండె గుండె మీద కొట్టుకున్నాడు రాఘవరావు ఉద్రేకంతో. అదా సంగతి అర్థమైందన్నట్టు చూసింది సుమతి. అతడి చూపులలో ఇప్పుడు ధైర్యం లేదు. ఆ కళ్ళు అప్పటికప్పుడే కోపావేశంతో అరుణిమ దాల్చాయి. మీకు చాలా అన్యాయం జరిగింది. సంబంధం నిశ్చయమైనా మీ నాన్నగారితో ఈ మాట గట్టిగా చెప్పి ఉండాల్సింది అన్నది పరమశాంతంగా సుమతి. చెప్పవలసిందే కానీ చెప్పలేదు. చెప్పలేని పిరికి వాడిని తల పట్టుకున్నాడు కళ్ళు మూసుకుని. 1 వారం రోజుల పాటు సుమతి నానా తిప్పలు పడ్డది. కాఫీ చల్లారిపోయినా తీసుకోడు. పళ్ళెం ముందు కూర్చొని ఎటో చూస్తూ ఆలోచిస్తాడు కానీ భోజనం చేయడు. తల వెంట్రుకలలోకి వేళ్లు పోనిచ్చి క్రాఫ్ అంతా చెరుపుకుంటాడు. శూన్యంలోకి చూస్తూ ఉంటాడు. ఆనాడు బలవంతంగా సుమతి నెట్టితే ఆఫీస్కు వెళ్ళాడు. చిరాకు పడుతూ పనిచేశాడు. 5 గంటలు కాగానే సెక్రటరియేట్ బయటకు వచ్చాడు. అలా ఉన్నావేం? ముఖం వాడిపోయింది. కాఫీ తాగుదాంరా,
సీతాపతి భుజం మీద చేయి వేశాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు? సీతాపతి వెంట వెళ్ళి కాఫీ టిఫిన్ తీసుకుని బస్టాండ్ దగ్గర నిలబడ్డారు ఇద్దరు. నా బస్సు వచ్చింది, నువ్వు ఇంటికేనా? అడిగాడు సీతాపతి. నేను వస్తాను పదా రాఘవరావు. సీతాపతి ఎర్రగడ్డ హాస్పిటల్ దగ్గర దిగారు. మా బావమరిది ఉన్నాడో ఇక్కడ, పాపం చిన్నతనంలోనే క్షయం వచ్చింది, ఇప్పుడు నయమవుతోంది, ఇంకా 2 నెలలైనా ఉండాలి అంటూ లోపలికి దారి తీశాడు. నీతో మాట్లాడుతూ నేను మర్చిపోయాను రాఘవరావు, బత్తాయి పళ్ళు తీసుకొస్తావా? 2 రూపాయలు చేతిలో పెట్టాడు. బత్తాయి పళ్ళు తీసుకొని మెట్లెక్కుతూ ఉంటే తన ముందు అడుగులు వేస్తున్న ముసలమ్మను చూసి ఆలోచనలు ఏటో పరుగులు తీయటం మొదలుపెట్టాయి. ఆమె ముసుగు సవరించుకుంటూ వెనక్కు తిరిగి చూసింది. అరే బామ్మగారు, గబగబా అడుగులు వేస్తూ, ఏం ఇలా వచ్చారు బామ్మగారు? ఆయాసపడుతూ అడిగాడు. ముఖం చిన్నబుచ్చుకుని బామ్మగారిచ్చిన జవాబు అతడిని మరీ కిన్నపరిచింది. నాయనా, మా రమణి ఇక్కడ ఉంది, నువ్వేమెరుగుదులే, 7 కావచ్చింది. నాకెందుకు చెప్పలేదు? నేనిక్కడే ఉన్నానుగా. ఆమె పక్కనే నడుస్తూ అయోమయ పడిపోయాడు. ఆమె ఒక గదిలోకి దారి తీసింది. రాఘవరావు మంచం మీద ఉన్న ఆ అస్థి పంజరాన్ని చూసి ఒక కడుగు వెనక్కి వేశాడు. ఆమెలో అతడు పోల్చదగినవి ఆ 2 కళ్ళు మాత్రమే. దగ్గరికి వెళ్ళి నేనెవరిని అన్నాడు. ఎండిపోయిన ఆమె ముఖంలో ఒక చిరునవ్వు మెరుపులా మెరిసింది. ఆ నవ్వుకు ఆమె ముఖం ఒక జ్యోతిలా వెలిగింది. అతడు అడిగిన ప్రశ్నకు ఆమె జవాబివ్వలేదు, అంతా ముసలమ్మే చెప్పింది. అతడు ఆ గదిలో ఉన్నంతసేపు రమణి కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు. 1 గంట తర్వాత ఆ గది దాటి బయటికి వచ్చి సీతాపతిని కలుసుకుని బస్ ఎక్కాడు. రాఘవరావు ఆఫీస్ నుంచి రోజు ఆసుపత్రికి వెళ్ళి బామ్మగారికి కావలసినవన్నీ కనుక్కొని 1 గంట సేపు ఆ గదిలో ఉండొచ్చేవాడు. బజార్ పనులు ఏవైనా ఉంటే చేసి పెట్టేవాడు. ఇంతవరకు అతడికి రమణితో ఒంటరిగా మాట్లాడే అవకాశం దొరకలేదు. ఆనాడు అతడు వచ్చేసరికి రమణి ఒక్కతే ఉంది. బామ్మగారు లేరా? చేతిగుడ్డతో ముఖం తుడుచుకుంటూ అడిగాడు. నా దగ్గర కూర్చుని ఎప్పుడూ కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది, అందుకని నేనే కాస్త అటు తిరిగి రమ్మని పంపాను. నా వంటి రోగులను 10 మందిని చూస్తే తన విచారాన్ని కాస్త మరుస్తుంది. అసలు ఎన్నాళ్ళ నుంచి ఈ జబ్బు? ఇక్కడెవరున్నారు? హఠాత్తుగా కలుసుకున్నాం సుమా. రమణి నవ్వుతుంటే రాఘవరావు కొళ్ళు జలదరించింది. ఆ నవ్వు చాలా వికృతంగా ఉంది. ఎండిపోయిన ఆ ముఖంలో పైకి కనబడుతున్న పళ్ళు భయపెడుతున్నాయి. ఇప్పుడు సిగ్గుపడవలసిన అవసరం ఇద్దరికీ లేదు, అందుకని మాట్లాడడంలో కొంత సౌలభ్యం ఏర్పడ్డది. అయితే రమణి, నీకు పెళ్ళైంది కదా, మీ ఆయన ఎక్కడున్నాడు? పిల్లలా? ఈ ప్రశ్న ఆమెనే అడగాలని బామ్మగారిని అడిగి తెలుసుకోలేదు. ఈ మాటకు రమణి కళ్ళు మూసుకుని ఓ నిట్టూర్పు విడిచింది. కొంతసేపటికి పెళ్లి జ్ఞాపకాలు ఏమీ మిగల్లేదు అంటూ చెయ్యి తిప్పింది. అంతలో బామ్మగారు వచ్చింది. నాయనా, ఇప్పుడే అలా వెళ్ళాను, మా రమణి జీవితం చూసావా? కాస్త పెద్దవాడైనా సరే అని ఇస్తే నట్టేటముంచాడు. పోనీ అదైనా ఎట్లాగో బతుకుతుందనుకుంటే ఈ జబ్బొకటి వెంటపడ్డది. కాసేపు కన్నీళ్లు కార్చింది. తప్పు చేసిన వాడిలా రాఘవరావు తలవంచుకున్నాడు. ఇంటికి వెళ్లేసరికి తండ్రి తల్లి ఎదురుగా వచ్చారు. చెల్లెలు పెళ్ళి నిశ్చయమైందట, వస్తువులు బట్టలు కొనుక్కుపోవటానికి వచ్చారట. తండ్రి తన పెళ్లికి తీసుకున్న కట్నం 2 ఆడపిల్లలకి ఇస్తున్నాడు. లౌకిక మెరిగిన వాడు తండ్రితో మనసు విప్పి మాట్లాడలేకపోయాడు. సుమతిని తీసుకుని పెళ్లికి 4 రోజులు ముందుగా రమ్మని తండ్రి మరీ మరీ చెప్పి వెళ్ళాడు. రాఘవరావు 8 రోజుల తర్వాత ఆఫీస్ నుంచి హాస్పిటల్కు సరాసరి వెళ్ళాడు. అతడు వెళ్లేసరికి ఆ గదిలో వాతావరణం ఎప్పటిలా లేదు. బామ్మగారు 2 చేతులు తలమీద పెట్టుకుని గడపలో కూర్చుంది. మంచం మీద అయోమయావస్థలో రమణి వెర్రి చూపులతో మెలికలు తిరుగుతోంది. బాధ ఎక్కువైందా బామ్మగారు? అన్నాడు గది గుమ్మం దాటుతూ. ఇంకేం బాధలు నాయనా, నా తల్లికి ఇంకా బాధలుండవని డాక్టర్ చెప్పాడు. చమురు అయిపోయింది, దీపం మారిపోతుంది, తండ్రికి కబురు చేశాను, వచ్చే వ్యవధి ఉన్నదో లేదో. ముసలమ్మ ముఖం చేతులతో కప్పుకొని ఏడ్చింది. రాఘవరావు మంచం దగ్గరగా కుర్చీ లాక్కుని రమణి నోట్లో ఒక్కొక్క చుక్క మంచినీళ్లు చెంచాతో పోయటం మొదలుపెట్టాడు. 7 గంటలు కావలసింది. ఏడ్చి ఏడ్చి సొమ్మసిలిపోయింది. ఉన్నట్టుండి రమణి భళ్ళున వాంతి చేసుకుంది. ఆమె కళ్ళు తెరిచి చూసినట్టే చూసి మూసుకుంది. ఒక్కొక్క అడుగే వెనక్కి వేస్తూ రాఘవరావు గుమ్మం దాటి బయటికి నడిచాడు. బస్సు అందలేదు. రిక్షా ఎక్కి కొంత దూరం వెళ్ళి అక్కడ బస్సు ఎక్కాడు. 9 గంటలైనా ఇల్లు చేరుకొని భర్త కోసం సుమతి గుమ్మంలో నిలబడి ఎదురుతెన్నులు చూస్తోంది. రాఘవరావుని చూడగానే ఏమీ ప్రశ్నించకుండా వెనకాలే లోపలికి వెళ్ళింది. భోజనమైందనిపించి పడక చేరిన రాఘవరావు తన పక్కనే కూర్చున్న సుమతిని కన్నార్పకుండా చూస్తూ రక్తమిచ్చిన ప్రాణదాత రుణాన్ని నీటి చుక్కలతో తీర్చుకోజూసిన వ్యర్థుణ్ణి పిరికివాణ్ణి నుదురు కొట్టుకున్నాడు. సుమతి, జడగంటల రమణి వెళ్ళిపోయింది, నేను చూస్తూ ఉండగానే వెళ్ళిపోయింది, గొణుక్కున్నాడు.
నా బొమ్మ కింద పడి ఎందుకు పగిలిపోవాలని మారాం చేసే పిల్లవాడిని తీసుకుని బుజ్జగించే తల్లిలా సుమతి అతన్ని ఒళ్ళోకి తీసుకుంది. సమాప్తం. రక్తపు చుక్కకు నీటి చుక్క కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.